నమస్తే, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? శరీరంలో ఏ అవయవాలపై ఇది ఎలా ప్రభావం చూపుతుంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్తో ప్రాణాలకు హాని ఉందా? ఆటో ఇమ్యూన్ డిసీజ్ను గుర్తించడం ఎలా? ఆటో ఇమ్యూన్ డిసీజ్, సోరియాసిస్, రూమటాయిడ్ సమస్యలకు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారంపై ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ డాక్టర్ నిఖితా రెడ్డి సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఇది తగ్గదు అని అనుకుంటారు. అసలు ఈ డిసీజ్ ఏంటి? హెర్బల్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేసి ఎవ్రీ హ్యూమన్ ఇండివిజువల్లో ఇమ్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇది దీన్నే మనం రోగ నిరోధక శక్తి అంటాము. బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇలా అనేక క్రిములతో పాటు ఫైట్ చేసి మన బాడీని డిసీజెస్కి గురి కాకుండా కాపాడుతూ ఉంటుంది. బట్ కొన్ని టైమ్స్ ఈ ఇమ్యూన్ సెల్స్ అనేవి మన ఓన్ సెల్స్ పైనే అగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది. లైక్ బోన్ సెల్స్ అనేవి మజిల్ సెల్స్ ఆర్గాన్స్ పైన యాక్ట్ చేయడం వల్ల అక్కడ మనకి పెయిన్, ఇన్ఫ్లమేషన్ అండ్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అనేది కూడా చూస్తూ ఉంటాం. దీన్నే మనం ఆయుర్వేద కోరిలేషన్లో తీసుకుంటే మనం తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా అరిగిపోకుండా ఆమరసం అనే ఒక టాక్సిన్ ఫామ్ అవుతుంది. ఈ టాక్సిన్ వెళ్ళి మన బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్లో నుంచి మన బాడీ అంత సర్క్యులేషన్ ద్వారా సర్క్యులేట్ అయ్యి బోన్ సెల్స్ అవనివ్వండి లేదా మజిల్ సెల్స్, స్కిన్ సెల్స్ పైన, ఆర్గాన్స్ పైన యాక్ట్ చేయడం వల్ల అక్కడ మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. అండ్ ఆయుర్వేద ప్రకారమైన, మోడర్న్ సైన్స్ ప్రకారమైనా సరే మన బ్లడ్లో ఉన్న లింఫోసైట్సే మేజర్గా రెస్పాన్సిబుల్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావటానికి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ 100 రకాలకి పైగానే ఉంటాయి. ఇది కనుక ఇమ్యూనిటీ మన బోన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, స్కిన్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తే సోరియాసిస్ వస్తుంది, మజిల్ సెల్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు మయోసైటిస్, ఇలా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాస్క్యులైటిస్, ఎస్ఎల్ఈ అండ్ ఎడిసన్స్ డిసీజ్ అనేసి. ఇవన్నీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే తగ్గుతూ ఉంటాయి, కానీ మళ్ళీ మళ్ళీ రీఎకర్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి వ్యాధులకి హెర్బల్ విధానాలలో పరిష్కారం అనేది బాగుంటుంది. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల హెర్బల్ మెడిసిన్స్ ఇమ్యూనిటీ అనేది రెగ్యులేట్ అవుతుంది అండ్ మెటబాలిజం అనేది కరెక్ట్ అవ్వడం వల్ల డిసీజెస్ అనేది మళ్ళీ మళ్ళీ రీఎకర్ అవ్వకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మ్యామ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అసలు రావడానికి గల కారణాలు ఏంటి? మేల్స్లో, ఫీమేల్స్లో చూసినప్పుడు ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అది? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి మన బాడీలో చిన్న ఎముక నుంచి పెద్ద జాయింట్స్ వరకు ఏ జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్నైనా ఎఫెక్ట్ చేసేసి అక్కడ మనకి పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్టిఫ్నెస్ అనేది ఇస్తుంది. మేల్స్ అండ్ ఫీమేల్స్ రేషియోలో తీసుకుంటే 3:1 రేషియోలో ఉంటుంది. ఫీమేల్స్ 3 ఎఫెక్ట్ అయితే మేల్స్ ఒకలే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్ కూడా అడిగే కామన్ క్వశ్చన్, డాక్టర్ మేము, నాకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే డిసీజ్ ఉంది, ఇది ఎవరో నాకు చెప్పారు హెరిడిటరీ ద్వారా వస్తుంది అనేసి, సో నా నుంచి నా పిల్లలకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అలా హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. నెక్స్ట్ జనరేషన్కి రావాలని రూల్ ఏమీ ఉండదు. బట్ మన పేరెంట్స్ నుంచి కనుక ఈ జీన్ అనేది పిల్లలకి వచ్చి ఉంటే ఆ జీన్కి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి జరిగినప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగర్ అవుతుంది. దాంతో మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. కానీ అది రావచ్చు రాకపోవచ్చు. ఏ హార్మోనల్ డిస్టర్బెన్సెస్, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ట్రిగర్ అవ్వకపోతే డిసీజ్ రాని కండిషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫీమేల్స్లోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి పోస్ట్ పార్టమ్ పీరియడ్, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయ్యాక 48 డేస్లో కొంతమంది ఫీమేల్స్కి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే చికెన్ గున్యాతో పాస్ట్లో సఫర్ అయిపోయి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా సరే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఎలా గుర్తించాలి? మిగిలినవి కూడా ఉంటాయి కదా, ఆస్టియోగోతి ఇవి కూడా ఉంటాయి కదా, అసలు ఎలా డిఫరెన్స్ ఏంటి? ఒక్కొక్క ఆర్థరైటిస్ రావడానికి ఒక్కొక్క ఇండివిజువల్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే ఇది ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ డిసీజ్. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల్లో అరుగుదల ఉండడం వల్ల ఒక ఎముకకి ఇంకొక ఎముకకి రాపిడి జరగడం వల్ల నొప్పి అనేది వస్తుంది.
అండ్ గౌటీ ఆర్థరైటిస్ ఇది వచ్చేసి ప్యూర్లీ మెటబాలిక్ డిజార్డర్, అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది అధిక మోతాదులో ఉత్పత్తి చెందిన లేదా ఆల్రెడీ ఉన్న యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీలో నుంచి ప్రాపర్గా ఫంక్షనింగ్ జరిగి ఎక్స్క్రీట్ అవ్వకపోతే ఆ బ్యాలెన్స్ యూరిక్ యాసిడ్ అనేది యూరేట్ సెల్స్గా మారి మన డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద బోన్స్లో లాడ్జ్ అయి ఉంటుంది. దీంట్లో మన మెయిన్గా మన కాలి బొటని వేలులోనే తేలు కుట్టినట్టుగా సూది పెట్టి పొడుస్తున్నట్టుగా నొప్పి అనేది చూస్తూ ఉంటాం. అది తర్వాత కొంచెం యాంకిల్ రీజియన్కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వచ్చేసి చిన్న జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అంటే మన వేలి ఫింగర్స్ నుంచి మన మోకాళ్ళు కింద యాంకిల్స్ వరకు ఏ జాయింట్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దీంట్లో సిమ్మెట్రికల్ పెయిన్స్ అనేవి ఉంటాయి, అంటే మన రైట్ షోల్డర్లో కనుక పెయిన్ ఉంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ షోల్డర్ జాయింట్లో కూడా పెయిన్ అనేది వస్తుంది. రైట్ రిస్ట్ జాయింట్ అండ్ ఎల్బో జాయింట్లో పెయిన్ ఉంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ రిస్ట్ అండ్ ఎల్బో జాయింట్లో కూడా పెయిన్ అనేది కనిపిస్తుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లోనే మన మెయిన్గా చూసే ఒకే ఒక సిమ్టమ్ వచ్చేసి మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఉదయాన్నే లేచిన తర్వాత బాడీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది, బెడ్ కూడా దిగలేకపోతారు, అంత సివియర్ పెయిన్స్ అనేవి ఉంటాయి. కొంచెం ఎండ పెరుగుతున్న కొద్దీ లేచి ఏవైనా కష్టమైనా సరే పనులు చేసుకుంటూ ఉంటే ఆ పెయిన్స్ అనేవి క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంటాయి. అండ్ రొమాంటిక్ ఫీవర్ అనే ఒక సిమ్టమ్ కూడా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే 1 మంత్లో ఒకసారైనా సరే ఫీవర్ అనేది కనిపిస్తుంది, పెయిన్స్ సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఫీవర్ అనేది వస్తుంది, దీన్నే రొమాంటిక్ ఫీవర్ అంటారు. మ్యామ్, రూమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది కదా, దాని సివియారిటీ ఎలా ఉంటుంది, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? ఎప్పుడైనా సరే డిసీజ్ అనేది తక్కువ సివియారిటీలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఎముకల వరకే స్ప్రెడ్ అయ్యి అక్కడ మాత్రమే పెయిన్ ఇవ్వకుండా వేరే డిఫరెంట్ ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది కనుక మన హార్ట్కి స్ప్రెడ్ అయితే రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వస్తుంది, అది ఐస్కి కూడా వెళ్తుంది. ఈ రుమాటిడ్ ఫ్యాక్టర్ అనేది ఐస్ని ఎఫెక్ట్ చేయడంతో జీరోఫ్థాల్మియా ఆఫ్ ఐస్ అనేది ఉంటుంది, అంటే కంప్లీట్ ఐ డ్రైనెస్ ఉంటుంది, వాటర్ సెక్రీషన్ అనేది ఆగిపోతుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో మనం తిమ్మిర్లు కూడా చూస్తూ ఉంటాము, అంటే ఇప్పుడు ఇది రిస్ట్ జాయింట్కి కనుక ఎఫెక్ట్ అయ్యిందనుకోండి, ఆ రొమాటిడ్ ఫ్యాక్టర్ అక్కడ నర్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేయడంతో చేతికి తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి, అంటే స్పర్శ లేకుండా చేస్తుంది, చేతి వేళ్ళు అన్ని వంకర్లు పోయి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫార్మిటీస్ కనిపిస్తూ ఉంటాయి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళలో. ఒకటి వచ్చేసి స్వాన్ నెక్ డిఫార్మిటీ, అంటే వాళ్ళ ఫింగర్ అనేది ఇలా అయిపోతుంది, ఇక్కడ మాత్రమే వంగి ఉంటుంది, దీన్ని వాళ్ళు ఎప్పటికీ స్ట్రెయిట్ చేయలేకపోతారు. ఇంకొకటి బొటనీ డిఫార్మిటీ, అంటే ఫింగర్స్ అనేవి ఇలా అవుతూ ఉంటాయి. అండ్ జెడ్ డిఫార్మిటీ, ఫింగర్సే జెడ్ షేప్లో అవుతాయి, ఇక్కడ వచ్చేసి ఇలా ముందుకు కంప్రెస్ అయిపోయి ఇది ఇలా వెనక్కి వచ్చేసి ఉంటుంది. ఈ అన్ని ఇంత సివియారిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇలా వేళ్ళన్నీ వంకర్లు పోవటంతో ఒక గ్లాస్తో వాటర్ కూడా తీసుకోలేరు, ఒక చేత్తో నార్మల్గా ప్లేట్ పట్టుకొని తింటాం కదా అలా కూడా చేయలేని అంత సివియర్గా ఉంటుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్లో ఎవరిలోనైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తూ ఉంటాం, అంటే ఒక 40 నుంచి 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో. కానీ చిన్నపిల్లల్లో మాత్రం సివియారిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే 10-15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్లో, అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు చాలా బాగుందమ్మా మా అమ్మాయి, బాగా చదువుకునేది, బాగా తినేది, ఆడుకునేది అనేసి. అంటే చిన్నపిల్లలకి సంబంధించి తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, అప్పారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే అండి అప్పారావు గారు. నమస్కారం అమ్మా. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఏమి ఇబ్బందితో ఫీల్ అవుతున్నారు సార్ మీరు? అదే జాయింట్ పెయిన్స్ అమ్మా, ఇక్కడ చెప్పినవన్నీ నాకు చాలా మట్టుకి నాకు క్లియర్ గా కనబడుతున్నాయి. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఇలా నొప్పులు ఉన్నాయి? 5 ఇయర్స్ బ్యాక్ నుంచి. వర్షాకాలంలో చల్లగా ఉన్న టైంలో ఏమైనా పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయా అండి? అవుతున్నాయి. ఓకే, ఇంతవరకు ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేశారా దీనికి సంబంధించి?
ఓకే, అంటే రుమాటిడ్ ఫ్యాక్టర్ టెస్ట్ ESR లెవెల్స్ ఎప్పుడైనా చేయించుకున్నారా అండి? లేదు 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 లేదు. వేళ్ళు ఏమన్నా వంకర్లు పోవడం లేదా మోకాళ్ళలో నొప్పులు ఏమన్నా వస్తున్నాయా? అవి బాగా ఎక్కువ అమ్మ, బాగా ఎక్కువ. ఏజ్ ఎంత అండి? 58. 58. ఏం ప్రాబ్లం లేదండి, మీ దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్కి వెళ్ళండి, దీనికి మీకు చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. అంటే మీరు ఏ పెయిన్ కిల్లర్స్ అయితే యూజ్ చేస్తున్నారో అవి కూడా ఆపేసేయచ్చు. ఆపేసి ఓన్లీ ఈ హెర్బల్ మెడిసిన్స్తోనే మీ పెయిన్స్ అన్నీ రెగ్యులేట్ చేసుకోవచ్చు. దీనికి సరిపడా పంచకర్మ థెరపీస్ అనేది కూడా మీకు అనకాపల్లికి దగ్గరలో వైజాగ్ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ పంచకర్మ థెరపీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. థెరపీస్ అండ్ మెడిసిన్స్ వాడేసి మీ డిసీజ్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు అండి. మరో కాలర్ శ్రీదేవి తాడేపల్లిగూడెం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి శ్రీదేవి గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే శ్రీదేవి గారు, చెప్పండి అమ్మా ఏంటి ఇబ్బంది? మా వారికి రుమటాయిడ్ వచ్చిందండి. ఓకే. అది ముదిరిన తర్వాత యాంకిల్స్ ఫోలైటిస్ అని చెప్పారండి. ఓకే. అది ముదిరిపోయిన తర్వాత అది 3 మంత్స్ అది లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్పారండి. ఓకే. అయితే 3 మంత్స్ వాడారు, ఆపేసారండి. అయితే ఇంకా ఆయనకి ప్రాబ్లం ఏం లేదని చెప్పి వాడట్లేదు. మళ్ళీ అది ఏమైనా రిస్క్ అయ్యే అవకాశాలు ఉంటాయా మేడం? రీఅకర్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆంకైలోజింగ్ స్పాండిలోసిస్ కి మెడిసిన్స్ వాడారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి యూజ్ చేశారా, లేదా దేనికైనా ఒకదానికే యూజ్ చేశారా? ఆంకైలోజింగ్ స్పాండిలోసిస్ కి ఇచ్చారండి. ఓకే. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు? మీరు కనుక ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే రెగ్యులేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, స్ట్రెస్ ఇలాంటివి కనుక తీసుకున్నారనుకోండి బై మిస్టేక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా రాకుండా ఉండాలి అంటే వచ్చేసి మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసేసి ఆర్జేఆర్ హాస్పిటల్లో ఏ రకమైన డైట్ పాటించాల్సి ఉంటుంది, లేదంటే ఏదైనా 1-2 మెడిసిన్స్ ఉంటే ఇవ్వండి రాకుండా ఉండడానికి, బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే ఆ డాక్టర్ పూర్తిగా పరీక్షించి మీకు చెప్తారండి. మరో కాలర్ సాయిలు మెదక్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సాయిలు గారు. అమ్మా మేడం, నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ మడి మీద నుంచి కింద పాదాలు ఉంటాయి చూడమ్మా, మడిమ భాగం నుంచి పాదం వరకు నొప్పి వస్తుందా? పాదం నుంచే కాదు, కింద మన మడి మీద నుంచి చక్కగా మళ్ళా ఈ మోకాలు ఉంటాయి చూడమ్మ మేడం, ఈ నరాలు తిక్క నరాలు అక్కడ నుంచి మోకాల్లోకి, మోకాళ్ళ నుంచి మర తొడలు ఉంటాయి చూడు మేడం, అన్నుంచి ఇక్కడ వన్ సైడ్ ఇక్కడ ఇక్కడ ఈ మన ఈ ఇది ఏమంటారు ఏమో మేడం నాకు తెలియదు, తొంటి భాగం నుంచి నడుము వరకు నొప్పి అనేది లాగుతుందా శైలు గారు? నడుము మర నడుము నుంచి చక్కగా అట్టని మర ఇవి భుజాల భుజాలగా భుజం వరకు వస్తుంది. ఓకే. ఇది ఎడమ సైడ్ ఒకటే వస్తుందా, రైట్ సైడ్ కూడా వస్తుందా? మోచేతులు మోచేతులు. ఓకే. మరి ఇప్పుడు మనం తినేది ఈ చెయ్యిలు ఉంటాయి చూసు మేడం, ఎడమ చెయ్యి కుడి చెయ్యి అవి ఇవి ఏం పని చేస్తలేవు, పని చేస్తుంది అంటే కానీ ఒక్క జర్ర అంతా ఏమన్నా లేద్దామన్నా జర్ర నడదామన్నా కష్టం ఉంది మేడం మన. ఓకే. మీ వెన్నుపూస భాగంలో నుంచి మీ కింద వరకు మొత్తం ఇబ్బంది అయితే ఉంది మీకు. ఓకే. కానీ ఇది మీకు లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంటుందా, లేదా బాడీలో రైట్ సైడ్ కూడా ఉంటుందా మేడం? సరే, 5-10 నిమిషాలు గట్టి నడిచినాకో కాళ్ళు నొప్పుతాయి, నడవరాదు. ఒక 3 నిమిషాల దూరం వరకు నడిస్తే కూర్చుంటే కానీ ఇంకా నేను నడవలేను అన్నట్టుగా నడుము నుంచి కాళ్ళు వరకు నొప్పి వస్తుందా? అవును మేడం. ఇది ఒకసారి కనుక మీరు MRI కానీ ఎక్స్రే కానీ తీసుకుంటే మీ వెన్నుపూస భాగంలో ఉన్న ఎముకలన్నీ అరుగుదల ఉందండి, దానివల్లే మీకు ఇలా అవుతుంది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇలానే ప్రోగ్రెస్ అయిందనుకోండి మొత్తానికి కాళ్ళు చేతులు కూడా పడిపోతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ఇబ్బంది? కాల్ కట్ అయిపోయింది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, వసంత వినుకొండ నుంచి మాట్లాడదాం. హలో అండి వసంత గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం, నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం వసంత గారు, చెప్పండి. మేడం మా అమ్మకి బాగా స్కిన్ అంతా వైట్ గా అయిపోయింది మేడం. ఓకే. అయితే ఇప్పుడు 90% వరకు స్కిన్ అంతా తెల్లగా అయిపోయింది. మా అమ్మకి ఒకవేళ ట్రీట్మెంట్ ఏమన్నా అక్కడ చేస్తే నార్మల్ అవుతా మేడం? అంటే మొత్తం ఓన్లీ తెల్ల మచ్చలు ఉన్నాయా అమ్మ బాడీ అంతా, ఇంకా దురద కానీ పొట్టు కానీ ఇలాంటి ఏ సింటమ్స్ ఏమైనా ఉన్నాయా?
అలాంటివి ఏం లేవు మేడం, ఇంకా స్కిన్ అంతా తెల్లగా అయిపోయింది. దీన్ని విటిలిగో అంటారమ్మా, అంటే బొల్లి అంటారు కదా. అవును మేడం, ఇది వచ్చేసి ఆటో ఇమ్యూన్, ఇది కూడా ఒక టైప్. మనం ఈ స్కిన్ అంతా మనకి ఈ రంగులో మెయింటైన్ చేయడానికి మెలానిన్ అనే ఒక పిగ్మెంట్ హెల్ప్ చేస్తుంది. కానీ మీ అమ్మగారిలో ఈ మెలానిన్ పిగ్మెంట్ అనేది ప్రాపర్గా ఉత్పత్తి అనేది అవ్వట్లేదు, అందుకే స్కిన్ డిస్కలరేషన్ ఉంటుంది. మీరు కనుక ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వైట్ ప్యాచెస్ అంతా నార్మల్ కలర్కి వస్తాయమ్మా. కానీ ఇది మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, మినిమం 6 నెలలైనా పడుతుంది మనకి రిజల్ట్ అనేది పూర్తిగా కనిపించడానికి. ఓకే, మరో కలర్ జ్యోతి తణుకు నుంచి రెడీగా ఉన్నారు మ్యామ్. హలో అండి జ్యోతి గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే జ్యోతి గారు. నమస్తే మేడం, నాకు మార్నింగ్ వేసినప్పుడు మడియం దగ్గర బాగా విపరీతమైన నొప్పి వస్తుందండి. మార్నింగ్ తడవలేకపోతున్నాను. ఓకే, అది ఇబ్బందిగా ఉంటుంది. వన్ ఇయర్ నుంచి అలా ఉంది, ఏం చేయాలి? అక్కడ మాత్రమే పెయిన్ ఉంటుందా లేదా అది అక్కడ నుంచి ఏమైనా బొటన వేలు వరకు నొప్పి ఉంటుందా? బొటన వేలు లేదండి, మడి ఒకటే. నాకు ముందే ఒక 5 ఇయర్స్ నుంచి ఇది రైట్ హ్యాండ్ భుజం నొప్పిగా ఉంటుందండి. ఓకే, ఈ రైట్ హ్యాండ్ భుజం నొప్పి అనేది మెడ నుంచి రేడియేట్ అవుతుందా లేదా ఓన్లీ భుజంలోనే నొప్పి ఉందా? మెడ నుంచి అవుతుంది అంతే. ఎడమ పక్కకి ఏ నొప్పి లేదు కదండి? లేదండి. వెన్నుపూస ఎముకల్లో మాక్సిమం C4 నుంచి C6 లెవెల్స్ లో అరుగుదల ఉన్నప్పుడు దాని మధ్యలో నుంచి మనకి నర్వ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయమ్మా. అది కొంచెం కంప్రెస్ అవ్వడం వల్ల మీ కుడి భుజంకి నొప్పి అనేది వస్తుంది. మీ మడిమ భాగంలో నొప్పి వచ్చేసి క్యాల్కేనియల్ స్పర్ అంటారు, అక్కడ ఉన్న ఎముకలు ఉంటాయి కదా మడిమ భాగంలో, కొన్ని దాంట్లో నుంచి కొన్ని ఆస్టియోఫైట్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్గా ఉందమ్మా, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో డాక్టర్ గారిని సంప్రదించండి. మరో కాలర్ మాధవరావు విశాఖపట్నం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం గారు, డాక్టర్ గారు, నాకు హలో వినిపిస్తుందండి? సార్ చెప్పండి సార్. నాకు కేజీహెచ్ లో రిపోర్ట్స్ ఇచ్చారండి, దాని ప్రకారం దీని మైలోపతి నాన్ కంప్రెషన్ అని ఇచ్చారండి. ఓకే, ఇది గతం 10 ఏళ్ళ నుంచి ఇలాగే బాధపడుతున్నాను. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? మీకు ఏం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి సార్ మీ బాడీలో? నా బాడీలో సింప్టమ్స్ అంటే ఈ నడుము కింద నుంచి నడవంతా నొప్పిగా ఉంటదండి ఎప్పుడూను. ఇలాగా లెఫ్ట్ సైడ్ వంగిపోతాను, స్ట్రైట్ గా ఉండేవాడిని, లెఫ్ట్ సైడ్ వంగిపోతాను. నడిచినప్పుడు ఏదైనా చిన్న దెబ్బతిన్నాను, ఇలాగా మూమెంట్ కాలు పట్టినా లేకపోతే ఏం జరిగినా పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, పడిపోతూ ఉంటాను. అలాగే ఈ కండరాలన్నీ లూజ్ అయ్యాయి. ఇదండి పొజిషన్. ఈ వీక్నెస్ బాగానే ఉంటుందండి. ఓకే, ఓన్లీ లోవర్ బాడీ మాత్రమే వీక్నెస్ ఉంది, అప్పర్ బాడీ బాగుంది? రీసెంట్లీ 1 అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగిందండి. ఓకే, మీకు ఏమైనా బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా సార్? షుగర్ ఉన్నదండి. షుగర్ ఉంది. ఓకే సార్, అంటే మీకు కొంచెం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది అంటున్నారు. సో ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ కూడా మా నెంబర్కి పంపించండి. మీకు వాళ్ళు మంచి రిపోర్ట్స్ అన్నీ ప్రాపర్గా స్టడీ చేసేసి డాక్టర్ గారు మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, దాన్ని బట్టి మీకు చెప్పగలరు సార్. ఓకే అండి, మరో కాలర్ శివయ్య కృష్ణా జిల్లా నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి శివయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి శివయ్య గారు, చెప్పండి. నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. డస్ట్ ఎలర్జీ? ఓకే, డస్ట్ ఎలర్జీ ఉంది కానీ హోమియోపతి ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదండి. ఓకే, అంటే ఎలర్జీ ఎప్పుడైనా దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే తుమ్ములు వస్తున్నాయి, కానీ నార్మల్ టైంలో అయితే ఓకే కదండి మీకు? నార్మల్ టైంలోనే వచ్చేది, దుమ్ముకి ఎక్స్పోజ్ అయినా అంత రాదు. ఎండ లేదు, వర్షం అనేది లేదు, ఎనీ టైం రెగ్యులర్ గా వస్తూనే ఉంటుందండి. ఓకే, మీకు ఇక్కడ ఫోర్ హెడ్ రీజియన్ లో పెయిన్ కానీ దవడ భాగంలో ఏమైనా నొప్పి వస్తుందా? అలాంటిది ఏమి లేదండి, సర్జరీ కూడా చేయించిన, అంటే తుమ్ములు తట్టుకోలేక సర్జరీ చేయించిన. ఓకే, ఊరుకూరికే జలుబు ఏమన్నా వస్తుందా అండి? ఊరుకు పొట్టాలు వచ్చిందండి. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? వ్యవసాయం పనులు.
అర్థం కాలేదు. ఓకే, అంటే మీరు రెగ్యులర్ గా పెస్టిసైడ్స్ కానివ్వండి, కొంచెము ఎక్కువ మట్టి లేచే ప్లేసెస్ లోనే ఉంటున్నారు కాబట్టి మీ బాడీ ఇమ్యూన్ అనేది దానికి సరిపడా వర్క్ చేయట్లేదు. మీ బాడీ రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవాల్సి ఉంటుంది ఈ కండిషన్స్ లో. మీకు హెర్బల్ మెడిసిన్స్ లో మీకు పంచకర్మ థెరపీస్ చేసేసి ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీని పెరిగి మీ డస్ట్ ఎలర్జీ అనేది పూర్తిగా నయమైపోతుందండి. మరో కాలర్ సీతారాం కోదాడ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సీతారాం గారు. మేడం హలో, మాట్లాడండి. నమస్తే మేడం, నాకు L5S1 పాండిలో లిస్టిసిస్ అండి. ఓకే, తర్వాత అసిడిటీ కాన్స్టిపేషన్ కూడా ఉంది. ఓకే, వీటికి ఏమైనా రిలేషన్ ఉంటుందా అని. నార్మల్గా మీ స్పాండిలోసిస్ కండిషన్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ L5S1లో నుంచి మనకి సయాటికా అనే ఒక నర్వ్ స్ప్రెడ్ అవుతుందండి. అది మన నడుం భాగంలో నుంచి కింద కాలు వరకు ఉంటుంది. మీరు ఇంతకుముందు బాగా బరువులెత్తే పని చేస్తున్నా కానీ లేదంటే వంగి లేచునే పనులు చేస్తుంటే ఆ ఎముకల్లో అరుగుదల ఉండడం వల్ల ఆ నర్వ్ అనేది మొత్తానికి కంప్రెస్ అవ్వడంతో మీ నడుం భాగం నుంచి కాలు వరకు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. దీంతోపాటు మీకు తిమ్మిర్లు కనిపిస్తూ ఉంటాయి, కొంచెం దూరం కూడా నడవలేనంత ఇబ్బంది, కిందికి వంగి ఏది తీసుకోలేరు. దీనికైతే ఖచ్చితంగా మీరు పంచకర్మ థెరపీస్లో కటివస్తి అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మీ L5S1 రీజియన్లో ఆయిల్ అనేది కాసేపు స్టోర్ ఉండేలా చేస్తాము. ఇలా చేయటం వల్ల ఆ ఆయిల్ని పీల్చుకొని ఆ నర్వ్ని రిలీజ్ చేసేసి ఈ బోన్స్ కూడా L5S1 బోన్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. దాంతో మీకు పెయిన్ అనేది తగ్గుతుందండి. మరో కాలర్ సుష్మిత నాగోల్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సుష్మిత గారు. హలో, హాయ్ అండి సుష్మిత గారు, చెప్పండి. మా మదర్ అనమాట, మా మదర్ కి యాక్చువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. దానికంటే ముందు ఒక టాబ్లెట్ వాడారు యూనిబ్రిస్టల్ అని, అది యాక్చువల్లీ ఇప్పుడు ఏ డాక్టర్ సజెస్ట్ చేయలేదంట, కానీ అప్పట్లో మమ్మీ వాడింది. సో దాంతో సైడ్ ఎఫెక్ట్ లాగా వచ్చి జాయింట్ పెయిన్స్ కానీ ఇట్లా ఆటోఇమ్యూన్ ఇష్యూ ఉంది అని చెప్పారు డాక్టర్స్. అంటే మైదా తిన్నా కానీ, షుగర్ ఇట్లా నాన్ వెజ్ తిన్నా కానీ వెంటనే అది రియాక్ట్ అయిపోయి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకే, అంటే ఇంకా ఏం ఆయిల్ యూజ్ చేసినా అదేం పనిచేయదు, పెయిన్ ఆయిల్ కానీ అట్లా. ఇంకా ఏదైనా హార్డ్ గా ఇప్పుడు నొప్పి ఏరియాలో మనం మసాజ్ చేసినా తట్టుకోలేదు అనమాట మమ్మీ. ఓకే, అంటే సిమెట్రికల్ పెయిన్స్ ఉంటున్నాయా అండి? అంటే ఇక్కడ ఇక్కడ పెయిన్స్ ఎట్ ఏ టైం ఉంటాయా టూ రిస్ట్ కి? లేదు, అంటే ఒక్కొక్క పూట ఇంకొక్కొక్క దగ్గర పెయిన్ వస్తుంది, అంటే మనం ఎస్టిమేట్ చేయలేము అనమాట అది ఇక్కడ వస్తుంది అని. దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ అయితే ఉందండి. మీరు ఏదైనా తిన్నప్పుడు మాత్రమే పెయిన్స్ వస్తున్నాయని చెప్తున్నారు, అంటే అది ప్రాపర్గా డైజెషన్ అవ్వట్లేదు. మైదా అవ్వనివ్వండి, షుగర్స్ కానివ్వండి, దీనికి ఎక్కువ టైం అనేది కావాలి డైజెషన్కి. ఆ డైజెషన్ ప్రాపర్గా లేక టాక్సిన్స్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి ఈ టాక్సిన్స్ మన బోన్ సెల్స్కి వెళ్ళి స్టోర్ అవుతున్నాయి. దాంతో అక్కడ ఆ బోన్స్లో మాత్రమే మనకి పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఉంది. మీ అగ్నిని కరెక్ట్ చేసుకొని మెటబాలిజంని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పెయిన్స్ అనేది రిలీవ్ అవుతుంది. అండ్ ఆయిల్ అప్లికేషన్ కన్నా డ్రై హీట్ ఇంజ్యూస్ చేయడంతో మీకు పెయిన్ రిజల్ట్ ఉంటుంది, బికాజ్ అదంతా ఇండైజెస్టెడ్ టాక్సిన్, అది వచ్చి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఆయిల్ అప్లై చేయడంతో ఇంకా పెయిన్ పెరుగుతుంది కానీ రిజల్ట్ కనిపించదు. దానికోసం అని చెప్పేసి మీరు సాల్ట్తో హీట్ ఇండ్యూస్ చేయండి, అది కూడా చాలా మైన్యూట్ హీట్, చిన్నపిల్లలు తట్టుకునే అంత హీట్తో పెట్టి చూడండి, అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. మీకు దగ్గరలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నాగోల్. మీకు దగ్గరలో ఏఎస్ రావు నగర్ బ్రాంచ్ ఉంటుంది, ఆర్జేఆర్ హాస్పిటల్, అక్కడ డాక్టర్ని వెళ్ళి కలవండి. మొత్తము మీ అగ్నిని ఇంప్రూవ్ చేసుకునేలాగా మెడిసిన్స్ అనేది ఇస్తారు, సో డిసీజ్ పూర్తిగా క్యూర్ అయిపోతుంది. అలాగే మేము ఇంతకుముందు మీరు చిన్నపిల్లలు సివియారిటీ గురించి చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్స్ వాడాలా వాడొద్దా, అది వాడుతూ హెర్బల్ వాడచ్చు. ఈ చిన్నపిల్లల్లో వచ్చినా కూడా మనమైతే తగ్గించగలుగుతాము డిసీజెస్. అండ్ పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ అనేది ప్రతి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ హ్యాబిచ్యుయేట్ అయిపోయే ఉంటున్నారు. ఈ ఒకవేళ ఆ పేషెంట్ కనుక ఓన్లీ 1-2 మంత్స్ నుంచే పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తున్నారు అలాంటి కండిషన్ అండ్ స్టెరాయిడ్స్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మన హెర్బల్ మెడిసిన్స్ తీసుకోగానే వెంటనే వాళ్ళకి స్టెరాయిడ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఆపేసి
మన హెర్బల్ మెడిసిన్స్ ఇస్తాము. కానీ ఏ పేషెంట్ అయితే 1 ఇయర్ లేదా 6 మంత్స్ లేదంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి కూడా స్టెరాయిడ్స్ వాడే పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం 1 మంత్ మన హెర్బల్ కషాయాలు ఇచ్చేసి స్టెరాయిడ్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది కూడా ఇస్తాము. దాని ప్రకారం మెల్లిగా ఆ స్టెరాయిడ్ డోస్ అనేది తగ్గించుకొని డిసీజ్ అనేది క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టెరాయిడ్స్ ఆపేసిన వాళ్ళు ఆల్రెడీ స్టెరాయిడ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు అంటే డిసీజ్ యొక్క సివియారిటీ కూడా ఎక్కువ ఉంది. సో వీళ్ళకి మనం పంచకర్మ థెరపీస్ అనేవి చేస్తాం. శోధన థెరపీస్ అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాక్సిన్స్ అన్నీ బాడీలో పేరుకుపోయి ఉన్నాయి. ఆ టాక్సిన్స్ అన్నిటినీ బాడీలో నుంచి బయటికి పంపించాలంటే దానికి ఉన్న సొల్యూషన్ పంచకర్మ థెరపీసే. అందులో మనం కోలాన్ హైడ్రోథెరపీ అని ఒక థెరపీ చేస్తాము. కోలాన్ హైడ్రోథెరపీ చేయటంతో మన బాడీలో నుంచి మన మోషన్ పోయే మార్గం నుంచి వాటర్ పంపిస్తారు. ఇది మన పెద్ద పేగులు చిన్న పేగుల నుంచి స్టమక్ వరకు వెళ్ళి ఆ గ్యాస్ట్రిక్ ఆ టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపిస్తుంది. దాంతోపాటు గ్యాస్ట్రిక్ జ్యూసెస్, బైల్ సాల్స్ అండ్ పిగ్మెంట్స్ అన్నీ ప్రాపర్గా రిలీజ్ అయ్యేలా చేసి మెటబాలిజంని కూడా పెంచి ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అడిగిన ప్రశ్నలకు కాలర్స్కి కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.